హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. విజ్జి, హ్యాపీ పెళ్లి చిప్పులు డే. కార్ 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 హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు నానా. సో ఇంకా మేము మార్నింగ్ లేచేసాము. హాస్ని స్కూల్కి వెళ్ళిపోయింది అనమాట. అండ్ టైం వచ్చేసి అరౌండ్ 7:30 అయింది. మేము ఇప్పుడు డీమార్ట్కి వెళ్తున్నాము. మా హస్బెండ్ చెప్తూనే ఉన్నారనమాట 7:00కి కాదు డీమార్ట్ ఓపెన్ చేసేది, 8:00కి అని. బట్ నేనే ఆర్గ్యూ చేశానమాట 7:00కి ఓపెన్ చేస్తారు అని. సరే పద చూపిస్తాను అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాం మేము. అండ్ చూసారు కదా క్లైమేట్ ఎంత బాగుందో, సూపర్ గా ఉంది అసలు క్లైమేట్ అయితే ముంబైలో. అండ్ వర్షం ఎప్పుడు పడుతూనే ఉంటుంది, మధ్యలో కాసేపు అలా గ్యాప్ ఉంటుంది. అండ్ ఇలాగే ఉంటుంది అనమాట, క్లౌడీగా చల్లగా చాలా బాగుంటుంది. అయితే నిద్ర అయితే అస్సలు లేబుద్ది కావట్లేదు నాకైతే. బట్ ఇంకా హాస్ని కోసం 5:30కి లేచేయాలి కదా, సో ఇంకా తప్పట్లేదు. సో ఈ టైంలో అయితే నాకు హాయిగా దుప్పటి కప్పుకొని ఒక 9:00 వరకు పడుకోవాలనిపిస్తుంది అనమాట. నాకు అలా పడుకోవాలంటే ఇష్టం మార్నింగ్ ఎందుకో మరి. నైట్ ఎంతసేపు అయినా మేల్కుంటాను కానీ మార్నింగ్ మాత్రం ఎర్లీ మార్నింగ్ లేయాలంటే చాలా చాలా కష్టం. నాకు లైఫ్లో కష్టమైన థింగ్ అదే. సో ఇంకా మేము మార్నింగ్ లేచేసాము, ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా మేము డీమార్ట్కి వెళ్ళిపోతున్నాం చూడండి. అండ్ చూస్తున్నారు కదా, సో ఇంకా మేము డీమార్ట్కి రీచ్ అయిపోయామన్నమాట. బట్ డీమార్ట్ ఈస్ క్లోజ్డ్. సో ఇంకా అప్పుడప్పుడే ఓపెన్ చేస్తూ ఉన్నారనమాట వాళ్ళు. ఓపెన్ చేసి వాళ్ళ పనులు అన్నీ ఉంటాయి కదా, అవి చేసుకుంటూ ఉన్నారు. కస్టమర్స్ ఇంకా అలో చేయలేదన్నమాట, ఇంకా ఆ డోర్ ఓపెన్ చేయలేదు, షట్టర్ ఇంకా క్లోజ్ చేసే ఉంది. సో ఇంకా మేము టీ తాగదామని ఇక్కడికి వచ్చేసామన్నమాట. అక్కడే ఉంటుంది కొంచెం ఈట్ స్ట్రీట్ లాగా అనమాట ఇది. సో ఇంకా టీ అవన్నీ ఉంటాయి ఇక్కడ, స్నాక్స్ అట్లాంటివి. చూస్తారు కదా మార్నింగే వీళ్ళంతా బ్రేక్ఫాస్ట్గా తినేస్తారనమాట, సమోసా వడపావ్ అట్లాంటివి. సో ఇంకా అవి కూడా రెడీ చేసి పెట్టేశారు, మీకు అనిపిస్తుంది కదా అక్కడ. సో ఇంకా అక్కడ నుంచి మేము ఎప్పుడు టీ తెచ్చుకుంటాము. అండ్ ఇక్కడ కూడా చాలా మంది తాగుతూ ఉన్నారు మార్నింగే. ఇంకా ఆఫీసెస్కి బయలుదేరేస్తారు కదా, సో ఇంకా మార్నింగ్ టీ తాగుతున్నారు అందరు ఇక్కడ. అండ్ మా హస్బెండ్ కూడా టీ తెచ్చేసారు. అండ్ ఇంకా మేము కూడా టీ తాగుతున్నాం. అరే బిట్టు మామ్, మీరు వీడియో తీసుకుంటున్నా బిట్టునా బిట్టు నేను తీస్తా. ఓకేనా? అయిపోయినా చదువు. హాయ్ చెప్పు. హాయ్ నువ్వు చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ నువ్వు చెప్పినాడు. అబ్బో ఆయన మర్చిపోతున్నాడు. సో ఇంకా మేము టీ తాగేసి మళ్ళీ డీమార్ట్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో కనిపిస్తుంది కదా, ఇంకా ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తూ ఉన్నారు. అండ్ అక్కడ కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు అనమాట మాలాగే. మేమే త్వరగా వచ్చామనుకుంటే మాకంటే ఇంకా త్వరగా వచ్చారు కొంతమంది. సో ఇంకా అందరూ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మేము కూడా కార్ పార్క్ చేసి ఇంకా వెళ్ళేసరికి ఓపెన్ చేసేస్తారులే అని ఇంకా వెళ్ళిపోతున్నాము. అండ్ కొంచెం గ్రాసరీ అండ్ కొన్ని వస్తువులు తీసుకోవాల్సినవి ఉన్నాయన్నమాట, అందుకని వచ్చేసాము. మార్నింగ్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది, ఎక్కువ జనాలు ఉండరనమాట. లేదంటే అసలు ఆ లైన్లో నిలబడడానికి చాలా సేపు అయిపోతుంది. అండ్ ఇంకా ఇద్దరిని తీసుకెళ్లామంటే ఈవినింగ్ టైంలో ఇంకా మాకు సినిమా చూపిస్తారు హాస్ని బిట్టు. సో అందుకని ఇంకా మేము మార్నింగ్ వచ్చేస్తాము. ఈ టైంలో అయితే బిట్టు ఒక్కడే ఉంటాడు కదా, కొంచెం మేనేజ్ చేయొచ్చు అనమాట. సో చూసారు కదా ఇంకా డీమార్ట్ ఓపెన్ చేసేస్తూ ఉన్నారు, ఇంకా మేము కూడా లోపలికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు.
అండ్ నేను చెప్పాను కదా చాలా ఖాళీగా ఉందన్నమాట ఈ టైంలో. అయితే మనం హ్యాపీగా మనకి ఏం కావాలో అవి చూసుకోవచ్చు, లేదంటే ఆ ఫుల్ రష్ ఉన్నప్పుడు అయితే అట్లీస్ట్ మనం ట్రాలీ తీసుకెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట. ఇంకా ఆ ట్రాలీ పక్కకు జరిపి వేరే వాళ్ళ ట్రాలీ పక్కకు జరిపి వెళ్ళడం అయితే నిజంగా చాలా కష్టమైపోతుంది. అండ్ ఈ డీమార్ట్లో అయితే ఎక్కువ రష్ ఉంటారు, అసలు వీక్ డేస్ వీకెండ్స్ అని కాదనమాట, కొంచెం ఇలాంటి మార్నింగ్ టైంలోనే కొంచెం బాగుంటుంది. సో చూస్తున్నారు కదా బిట్టు అయితే ఇంకా ఆపలేము, ఇంకా బిట్టుని బయటకు వచ్చామంటే ఏదో ఒకటి లాగేస్తూ ఉంటాడు. యాక్చువల్గా ఇంకా మేము ట్రాలీలో కూర్చోబెట్టి ఇంకా దింపమన్నమాట. ఇంకా మా షాపింగ్ అయిపోతుంది కదా, ఇంకా ఆ టైంలో బాగా గోల్ చేసేస్తాడు ఇంకా దిగేయాలని. అంటే చాలా సేపటి నుంచి కూర్చో ఉంటాడు కదా పాప, ఇంకా వాడికి కూడా బోర్ కొట్టేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎలాగో రష్ లేదని చెప్పి ఇంకా మేము కూడా కిందకు దించేసాము. చూడండి ఎలా ఆడుకుంటున్నాడు వాటితోటి. ఏది బిట్టు ఏది? ఓయ్ 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 ఇటు చూడు, ఇటు చూడండి సార్ బిట్టు సార్. చిన్న బిడ్డ ఇట్లా చిన్న పెడతారా? ఇట్లా బిట్టు 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 నానా. అమ్మో తీసాయి బిట్టు చూపి. అమ్మో 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 బిట్టు 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 ఓయ్ ఇంకా మా షాపింగ్ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ బిల్ వేయించుకొని వస్తూ ఉన్నారనమాట. సో ఇంక మేము ఇక్కడ బయట కాసేపు ఆడిపిస్తూ ఉన్నాను బిట్టుని. చూడండి ఎలా ఆడుకుంటున్నాడు, బిట్టుకి చాలా ఇష్టం దాంట్లో కూర్చొని ఇలా చేస్తే. ఏది బస్? ఏది చూపి చూపి బస్ చూపి. సో ఇంకా షాపింగ్ అయిపోయిందనమాట, ఇంక మేము ఇంటికి బయలుదేరేస్తున్నాము. సో ఇంకేమన్నమాట మేము షాపింగ్ చేసిన డీమార్ట్ సామాన్లు అండ్ నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది మీకు వీడియో లాస్ట్లో షేర్ చేస్తాను. సో ఇంకా మేము ఇంటికి వచ్చేసాము అండ్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు చేశాను. చాలా బాగుంటుంది పెసరట్టు కదా, మా అందరికి చాలా ఇష్టము. హాస్నీకి అయితే అస్సలు ఇష్టం లేదు, పాపం కష్టపడి తినేసి వెళ్ళింది. దాంట్లో కొంచెం ఆనియన్స్ వేసి ఇచ్చానమాట, ఎలాగో కష్టపడి తినింది. అండ్ ఇంకా మా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, పెసరట్టు విత్ కారం అండ్ నెయ్యి. చాలా టేస్టీగా ఉంటుంది కారం కాంబినేషన్. అయితే నేను ఎప్పుడు అదే చేస్తాను. బిట్టు ఏం తింటున్నా? స్వీట్ అండ్ స్పైసీ మిక్స్ చేసుకుంటున్నాడు ఆయన. అదేం నచ్చిందా నీకు? బాగుందా బిట్టు? బాగుందా 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 బిట్టు బాగుందా చెప్పు. అండ్ చూస్తున్నారు కదా బిట్టు అయితే ఆ కారంలో చాకో రోల్స్ ముంచుకుని తింటున్నాడు. అండ్ ఇంకా బిట్టుకి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, రాగి జావ పెట్టేశాను, ఐ మీన్ మల్టీగ్రైన్ చేస్తాను కదా అది పెట్టేశాను. అండ్ ఇంకా తర్వాత మా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది, ఇంకా మెయిడ్ కూడా వచ్చేసింది అనమాట. సో ఇంకా తన వర్క్ అంతా ఫినిష్ చేసేస్తుంది. అండ్ ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా వంట స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా అక్కడంతా క్లీన్ చేసేసి నీట్గా పెట్టేస్తుంది. సో అప్పుడైతే బాగుంటుంది నాకు వంట చేసుకోవడానికి, ఈజీగా ఉంటుంది విసుగు లేకుండా. సో ఈలోపు నేను మీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది నాకు గ్లామీగో బాక్స్లో వచ్చిందనమాట, పారాషూట్ కోకోనట్ క్రీమ్ ఆయిల్ ఉంది కదా, సో అది ఇది నేను ఒకసారి యూజ్ చేశాను, నాకైతే నచ్చింది, అందుకని నేను మీతో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను ఇలాగా హెయిర్ అంతా అప్లై చేసేసుకుంటాను, అంటే హెడ్ బాత్ చేసే ముందు అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇంక నేను ఎలాగో ఈరోజు హెడ్ బాత్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకోసం ఇది అప్లై చేసుకుంటున్నాను.
సో హెయిర్ ఒకసారి చిక్ లేకుండా మామూలుగా నీట్గా అలా పెట్టేసుకోవాలి. ఒకసారి అలా దూకున్నామంటే బాగుంటుంది. నాకు నీట్గా ఉందన్నమాట, సో అందుకని నేను ఇంకా దువ్వుకోలేదు. సో ఇప్పుడు మనము కొంచెం కొంచెంగా తీసుకొని మన హెయిర్కి స్కాల్ప్కి అంతా అప్లై చేసుకోవాలి. సో ఇలాగా మొత్తము మన ఆయిల్ అప్లై చేసుకుంటాం కదా, అలాగే మసాజ్ చేసుకుంటూ అప్లై చేసేసుకోవాలి. సో ఇలా అన్నమాట. అండ్ నేనైతే హెడ్ బాత్ చేసేటప్పుడు హెయిర్కి ఏదో ఒకటి అప్లై చేస్తాను, ఏదో ఆయిల్ కానీ లేదంటే ఇలాంటివి ఉంటాయి కదా, మేతి కానీ లేదంటే కర్డ్ కానీ, సో అట్లాంటివి అప్లై చేస్తాను. నాకు టైం లేకుంటే మాత్రం ఓన్లీ ఆయిల్ పెట్టేసుకుంటాను, టైం ఉంటే మాత్రం ఇలాగ ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. అండ్ అలా అని ఏదంటే అది హెయిర్కి మాత్రం అప్లై చేయను, ఎందుకంటే హెయిర్ ఫాల్ అయిపోతుంది ఈజీగా. మనం ఏ ప్రోడక్ట్స్ అంటే అవి రివ్యూస్ లేకుండా లేదంటే మనకి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా హెయిర్కి మాత్రం అప్లై చేయకూడదు, చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది. సో నేను ఇది చాలాసార్లు చూసాను అనమాట, అంటే యాడ్స్లో కూడా బాగా ఇస్తున్నారు అండ్ రివ్యూస్ కూడా నచ్చాయి నాకు. సో అందుకని ట్రై చేస్తున్నాను, సో మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. సో ఇలాగ హెయిర్ అంతా మనం బాగా మసాజ్ చేసేసుకోవాలి, ఆయిల్ పెట్టుకున్నట్లే అనమాట, సేమ్ మనం ఆయిల్ ఎలా పెట్టుకుంటామో. సో ఈ క్రీమ్ కూడా అలాగే అప్లై చేసుకోవాలి, స్ప్లిట్ ఎండ్స్ రాకుండా కింద వరకు కూడా అప్లై చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది, హెయిర్ మొత్తం కొంచెం స్మూత్గా అవుతుంది అనమాట. సో ఇంకా నేను చూసారు కదా ఇలాగ అప్లై చేసేసుకున్నాను. ఒకసారి అలాగా మొత్తం క్రీమ్ అంతా పట్టేలాగా అలాగ అనేసుకోవాలి, అంటే మసాజ్ లాగా చేసేసుకోవాలి. సో ఇంక అంతే అనమాట, నేను అప్లై చేసేసుకున్నాను. ఇంకా మన హెయిర్ని ఇలా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేయాలి, వీలైతే ఒక 2-3 అవర్స్ అన్న ఉంచుకోవచ్చు. అండ్ ఈలోపు నేను మీ అందరికి ఈరోజు ఒక మంచి రెసిపీ షేర్ చేస్తాను, నేను సాంబార్ ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఈరోజు మీకు. సో వచ్చేసేయండి, మరి వెజిటేబుల్ సాంబార్ ఎలా చేస్తానో చూపిస్తాను. అండ్ చూస్తున్నారా, ఇదంతా నా మేడ్ కట్ చేసి పెట్టిందనమాట. నేను ఓన్లీ వంకాయలు ఒకటే కట్ చేసి ఇలా వాటర్లో వేయమన్నాను, బట్ ఇంకా క్యారెట్ ఆనియన్స్ అన్నిటిని తీసుకెళ్ళి కట్ చేసేసి వాటర్లో వేసేసింది. ఎలాగో టమాటోస్ వేయలేదు, ఒకవేళ టమాటోస్ వేసింది జ్యూస్ అంతా పోయేది. సో నాకైతే మళ్ళీ కామెడీగా అనిపించింది అనమాట, ఎలా కట్ చేసిందో చూడండి. అసలు ఇంక ఈ కాడలు ఉంటాయి కదా వంకాయలకి, అవి కూడా కట్ చేయలేదు. సో ఇంకా నేను మళ్ళీ ఇంకా అన్ని నీట్గా కట్ చేసుకున్నాను అనమాట, ఈవెన్ ఆనియన్స్ని కూడా వేసేసింది చూడండి. అండ్ బిట్టు బుజ్జోడు చూడండి ఏం చేస్తున్నాడో. సో ఏదో ఒకటి అలాగ లాగుతూనే ఉంటాడు అనమాట, నేను ఏం చేస్తున్నావు అనగానే డింగ్ 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 అని వెళ్ళిపోతూ ఉన్నాడు ఇంకా హాల్లోకి. సో ఇంకా తను ఆడుకుంటూ ఉన్నాడు అనమాట, ఇంకా నేను సాంబార్ చేసేస్తాను. సో ముందుగా మనము ఒక బౌల్లో ఇలాగా చింతపండు రసం తీసుకోవాలన్నమాట. నేను ఒక 1/2 అవర్ పాటు చింతపండు నానబెట్టేశాను, ఎక్కువ చింతపండు అవసరం లేదు, జస్ట్ ఒక లెమన్ సైజ్ సరిపోతుంది. అండ్ నేను ఈరోజు కొంచెం ఎక్కువ సాంబార్ చేస్తున్నాను, అంటే నైట్కి హాస్ని ఇడ్లీ సాంబార్ కావాలనింది, ఇడ్లీలోకి కొంచెం ఎక్కువ సాంబార్ అవసరం అవుతుంది కదా, సో అందుకని కొంచెం ఎక్కువగా చేస్తున్నాను. సో ఈ చింతపండు రసం తీసుకొని వాటర్ అంతా తీసుకోవాలన్నమాట, ఆ మిగిలింది పడేసి. సో ఇలాగా అందులో టొమాటోస్ ఆనియన్స్ క్యారెట్ వేసుకుంటున్నాను. సో మీ వెజిటేబుల్స్ మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు, నా దగ్గర ఈరోజు ఏమైతే ఉన్నాయో అవి వేస్తున్నాను. మునక్కాయ దోసకాయ అవి కూడా వేస్తాను యాక్చువల్గా, బట్ ఈరోజు లేవన్నమాట అందుకని ఇలా ట్రై చేస్తున్నాను. అండ్ నేను కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఇంకా పొటాటోస్ ఉంటాయి కదా, సో అవి కూడా వేసేస్తున్నాను. ఆ రెండింటిని వాటర్లో వేసి పెట్టుకున్నాను పాడైపోకుండా, సో ఇంకా అవి కూడా యాడ్ చేసేసాను. సో చూస్తున్నారు కదా ఇలాగ వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ సాల్ట్ వేసుకుంటున్నాను సరిపడా, అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను అండ్ రెడ్ చిల్లీ పౌడర్. సో ఇవన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి, మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని అవి బాగా ఉడికించుకోవాలన్నమాట. వెజిటేబుల్స్ అన్ని ఉడికేంత వరకు మూత పెట్టేసుకొని బాయిల్ చేసేసుకోవాలి. సో వెజ్జీస్ అన్ని కుక్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. సో మనకి అన్ని నీట్గా కుక్ అయిపోయాయి ఈవెన్గా. సో ఇప్పుడు మనము పప్పు యాడ్ చేసుకోవాలి, నేను అందుకోసం కందిపప్పుని నానబెట్టుకుని బాయిల్ చేసుకుని అలాగే మ్యాష్ కూడా చేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఆ పప్పుని యాడ్ చేసుకుని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, మనకి సాంబార్ కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నాకు మరీ పలచగా ఉంటే ఇష్టం ఉండదు, సో మరీ చిక్కగా ఉన్నా కూడా నచ్చదన్నమాట, సో మీడియంగా ఉంచుకుంటాను, మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ పప్పు అంతా మనకి బాయిల్ అయిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది, సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. బాయిల్ అయిన తర్వాత మనకి కావాల్సినట్టుగా వచ్చేస్తుంది, అంటే యావరేజ్గా ఉంటుంది అనమాట మీడియంగా. సో ఇప్పుడు నేను సాంబార్ మసాలా కూడా యాడ్ చేసేస్తున్నాను, సాంబార్ పౌడర్ ఉంటుంది కదా అది. ఇది నేను ఎవరెస్ట్ది యూజ్ చేస్తున్నాను, నేను డీమార్ట్లో తెచ్చుకున్నాను.
సో అది కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇది కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి, ఆ తర్వాత దానికి తాలింపు వేసుకోవాలి. సో సాంబార్ చూసారు కదా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది, అండ్ ఇప్పుడు మనం దీనికి తిరగమత వేసేసుకుందాం. సో అందుకోసం నేను ఆయిల్ వేడి చేసి కొంచెం ఆవాలు యాడ్ చేశాను, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేయాలి, ఆ తర్వాత కొంచెం మెంతులు కూడా యాడ్ చేశాను. సో అవన్నీ బాగా చిటిపడలాడాలన్నమాట. అండ్ ఒక రెండు ఎండిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. సో బాగుంటుంది ఫ్లేవర్ అనేది. సో అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి. అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట, ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇంకా మన తిరుగుమాత రెడీ అయిపోయింది అనమాట. చూసారు కదా ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఈ తిరుగుమాతను తీసుకుని సాంబార్లో వేసి బాగా మిక్స్ చేసేసేయాలి. అండ్ మనం ఇదే తాలింపులో ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను అదే కడాయిలో అప్పడాలు కూడా ఫ్రై చేద్దాం అనుకున్నాను. సో అందుకని అక్కడ యాడ్ చేయలేదు, అప్పడాలు మళ్ళీ స్మెల్ వచ్చేస్తాయని. అందుకని ఇక్కడ యాడ్ చేస్తాను ఇప్పుడు ఇంగువ. సో చూసారు కదా కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకొని సాంబార్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. అండ్ తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మనము బాయిల్ చేసుకోవాలన్నమాట. అంతే యమ్మీ యమ్మీ సాంబార్ రెడీ అయిపోతుంది. ఇదైతే రైస్లోకి సూపర్గా ఉంటుంది, అలాగే దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అనమాట. నాకైతే దోశ కాంబినేషన్లో చాలా ఇష్టం ఈ సాంబార్ అండ్ ఇడ్లీ కూడా. అండ్ ఫైనల్గా నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. సో సాంబార్ రెడీ అయిపోయింది అనమాట. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నా స్టైల్లో సాంబార్ ఇది. సో అంతే అనమాట, నా లంచ్ రెడీ అయిపోయింది. అండ్ ఈ సాంబార్లోకి కాంబినేషన్గా నేను అప్పడాలు కూడా ఫ్రై చేస్తాను ఇప్పుడు. సో సేమ్ ప్యాన్ లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసాను అండ్ అప్పడాలు ఫ్రై చేసేసుకుంటున్నాను. అండ్ ఈ అప్పడాలు అయితే నాకు మా అత్తయ్య నెల్లూరు నుంచి తెచ్చింది కదా, నేను మీకు లాస్ట్ బ్లాగ్ లో షేర్ చేశాను. సో అవి అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ హాసినికి చాలా ఇష్టం అనమాట ఈ సాంబార్తో ఈ అప్పడాలు, అయితే మా ఇద్దరికి బాగా నచ్చాయి. సో అందుకని ఈరోజు కాంబినేషన్ సాంబార్లోకి అప్పడాలు అనమాట. నాకైతే చాలా ఇష్టం, మీలో ఎంతమందికి సాంబార్లో అప్పడాలు ఇష్టమో నాకు కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. సో ఇంకా మా లంచ్ రెడీ అయిపోయింది. ఈ రోజు మెనూ వచ్చేసి సాంబార్ ఇంకా అప్పడాలు విత్ రైస్. సో ఇదన్నమాట ఈరోజు లంచ్. అండ్ ఇంకా బిట్టుకి స్నానం చేయించేసాను, ఇంకా అరటి పండు పెట్టేస్తున్నాను. సో మార్నింగ్ పెడతాను అనమాట. సో ఇంకా మా లంచ్ అయిపోయింది, ఇంకా బిట్టును పడుకోబెట్టేశాను. హాసిని కూడా స్కూల్ నుంచి వచ్చేసింది అనమాట. చూసారు కదా రాగానే ఏం చేస్తుందో, నా ఇయర్ రింగ్స్ అన్ని తీసేసింది అనమాట బయటికి. సో ఎప్పుడు ఇలాంటివే చేస్తూ ఉంటుంది, పెట్టుకుని నాలాగా యాక్ట్ చేస్తుంది చూడండి. ఏం మమ్మీలా చూపిస్తున్నావా? అవ్వా ఇటు తిరిగా అమ్ములు చీకటిగా ఉన్నట్టు. ఏంటి బిట్టు, ఏంటది?
నాకొద్దు. బిట్టు బాయ్ తీసుకో బాయ్. తీసుకోమ్మా బిట్టున్నానా బాయ్ తీసుకో. బిట్టు బాయ్ తీసుకో బాయ్ తీసుకో. బిట్టు నాన్న బాయ్ తాగు. బిట్టు బాయ్ తాగు. బాయ్ అద్దా బాయ్. ఓ అమ్మో ఉఫ్ఫలేదు గిఫ్ఫలేదు. రేతాందేది ఉఫ్ ఫూదేది. సో బిట్టుకి ఇంకా నా పాలు ఆపేశారనమాట. సో యాక్చువల్ గా ఆపేయాలనుకుంటున్నాను అండ్ ఇంకా ఇలాగా బాటిల్ లో ట్రై చేద్దామని అలవాటు చేద్దాం అనుకుంటున్నారనమాట. ఆ బిట్టు అస్సలు తాగట్లేదు. సో చూస్తున్నారు కదా అసలు ఆ బాటిల్ అంటే అలా ఫేస్ తిప్పేస్తున్నాడు అనమాట. సో ఇంకా నేను ఒకసారి రెండుసార్లు ట్రై చేశాను ఇంక వదిలేసాను. అలాగే గ్లాస్ లోనో స్పూన్ లోనో అలా పెట్టేస్తున్నాను అనమాట. సో బయట పాలైతే తాగుతున్నాడు బట్ బాటిల్ లో మాత్రం అసలు తాగట్లేదు. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. సో ఇంకా నేను హెయిర్ వాష్ చేసేసుకున్నాను. 30 మినిట్స్ ఉంచుకుంటే చాలు అని చెప్పాను అనమాట. బట్ నేను మాత్రం ఒక 1 or 2 hours ఉంచుకున్నాను ఎందుకంటే బిట్టుకు స్నానం చేయించి ఇంకా వంట తగ్గించి తర్వాత హెయిర్ వాష్ చేసుకున్నాను. సో ఎంతసేపైనా ఉంచుకోవచ్చు బట్ 30 మినిట్స్ మాత్రం ఉంచుకోవాలి. తర్వాత మన ఇష్టం అనమాట ఎంతసేపైనా ఉంచుకోవచ్చు అని దాని మీద రాసింది. సో నేనైతే హెయిర్ వాష్ చేసేసుకున్నాను. చూడండి ఇలా ఉంది నా హెయిర్ కొంచెం షైనీగా అనిపిస్తుంది. అంటే మరీ స్మూత్గా అయితే అంతేం అనిపించట్లేదు నాకు బట్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. నార్మల్గా ఓన్లీ షాంపూ చేసుకునే దానికి అండ్ ఇది అప్లై చేసి షాంపూ చేసుకోవడానికి డిఫరెన్స్ మాత్రం ఉంది. నేను కండిషనర్ కూడా పెట్టుకోలేదు ఈరోజు. అంటే ఎలా ఉందో తెలియాలి కదా. సో కండిషనర్ పెట్టుకుంటే ఎలాగో స్మూత్ అయిపోద్ది హెయిర్. అందుకని ఇది ఎలా ఉందో చూడడానికి కండిషనర్ కూడా అప్లై చేయలేదు ఈరోజు. సో ఇలా ఉందన్నమాట నా హెయిర్ అయితే. కొంచెం సాఫ్ట్గా అయింది బట్ మరీ టూ మచ్ సాఫ్ట్ అయితే ఏం లేదు బట్ బాగుంది. కొంచెం షైనింగ్గా వచ్చింది. సో ఇలా ఉందన్నమాట. సో ఓకే అది కొంచెం ట్రై చేయొచ్చు మీరు బాగానే ఉంది. సో మరీ సూపర్ పాసం రిజల్ట్స్ ఏం కాదు కానీ జస్ట్ ఓకే. బట్ మేబీ ఎక్కువ సార్లు యూస్ చేస్తే ఏమన్నా రిజల్ట్ ఉంటుందేమో చూడాలి. సో ఇప్పుడు ఇదే కదా ఫస్ట్ టైం నేను యూస్ చేసింది అండ్ ఇంకొన్ని రోజులు వాడిన తర్వాత చెప్తాను మీకు ఎలా ఉందనేది. సో రివ్యూ వచ్చేసి అది దాని గురించి. అండ్ డిమార్ట్కి వెళ్ళాం కదా మార్నింగ్. నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను ఇప్పుడు. గ్రాసరీ అవన్నీ తీసుకున్నాను బట్ అవన్నీ చూపించలేదు అంతా నార్మలే కదా. సో కొంచెం స్పెషల్గా అనిపించినవి మాత్రం చూపిస్తున్నాను. అంటే కొంచెం మంచి రేట్కి ఒక మంచి డీల్స్లా ఉంటాయి కదా కొన్ని కొన్నిసార్లు. సో అలాంటివి చూపిస్తున్నాను. సో నా చూసేద్దాం మరి ఏం తీసుకున్నానో. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఏరియల్ అనమాట 6 kgs. అంటే మనం 4 kgs కొంటే మనకి 2 kg ఫ్రీగా వస్తుంది. అలాగే ఈ బాక్స్ కూడా. సో నేనైతే ఈ బాక్స్ కోసం తీసుకున్నాను. మామూలుగా అయితే బాక్స్ రాదు బట్ ఈసారి ఆఫర్ ఇది ఉంది. సో చాలా పెద్ద బాక్స్. మనం ఏదైనా టాయ్స్ వేసుకోవచ్చు లేదంటే సామాన్లు వేసుకోవచ్చు అండ్ రైస్ గోధుమలు గోధుమ పిండి అట్లాంటివి కూడా వేసుకోవచ్చు. సో అందుకోసం నేను ఇది తీసుకున్నాను. ఈ బాక్స్ అయితే చాలా చాలా బాగుంది. మనకి చాలా యూజ్ అవుతుంది. ఎయిర్ టైట్ కంటైనర్. సో అందుకోసం తీసుకున్నాను. సో ఇది వచ్చేసి టోటల్ 6 kgs ఉందన్నమాట. చాలా బరువు ఉంది అసలు మొయ్యలేకపోతున్నాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఇదైతే చాలా మంచి డీల్. మీరు తీసుకోండి తప్పకుండా. క్వాలిటీ సూపర్గా ఉంది ఈ బాక్స్ది అండ్ ఏరియల్ చాలా బాగుంటుంది కదా. నేను అది వచ్చేసి ఫ్రంట్ లోడ్ అనమాట. సో ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్కి ఈ ఏరియల్ మ్యాటిక్. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గోధుమ పిండి తీసుకున్నాను. వచ్చేసి ఆర్గానిక్ గోధుమ పిండి 24 Mantra బ్రాండ్ అనమాట. ఇక చాలా పాపులర్ ఇది హైదరాబాద్ ఇంకా మిగతా దగ్గర దొరుకుతుందో లేదో నాకు తెలియదు. నేను ఎప్పుడు చూడలేదు. నెల్లూరులో అయితే చూడలేదు. మిగతా సిటీస్లో నాకు ఐడియా లేదు. బట్ ఆర్గానిక్ ఇక్కడ ముంబైలో దొరికేది మాత్రం ఇది చాలా బాగుంటుంది ఆర్గానిక్ వస్తువుల్లో. సో ఇదన్నమాట తెలిసి 5 kilos ఆటా. సో ఇప్పుడు అందరూ ఆర్గానిక్ వాడుతున్నారు కదా. సో నేను కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను. జనరల్గా నేను ఆశీర్వాద్ తీసుకుంటాను లేదంటే గోధుమలు తీసుకుని నేను ఆడించుకుంటాను పిండి పట్టించుకుంటాను. బట్ ఈసారి ఇది ట్రై చేద్దామని ఇది తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి 5 kilos ఉంది. నేను MRP 300 ఉంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పెన్సిల్ బాక్స్. సో సూపర్ గా ఉంది, ఇదైతే నాకు చాలా నచ్చింది. హాసిక్ కోసం తీసుకున్నాను అనమాట. తనకి ఎలాగో ఇప్పుడు తీసుకోవాలి పెన్సిల్ బాక్స్. అండ్ ఆల్రెడీ తను పెట్టేసింది, నిండా నింపేసింది. సో ఓపెన్ చేస్తే ఇలా ఉందన్నమాట, చూడండి ఎన్ని పెట్టేసిందో అప్పుడే. సో ఫుల్ దీన్ని లోడ్ చేసేసింది. సో ఇక్కడ 3 స్టాండ్స్ లాగా ఉన్నాయి, మనం ఇలా పెట్టుకోవచ్చు నీట్ గా. పెన్సిల్స్ పెన్స్ సెపరేట్ గా అండ్ స్కేల్స్ ఎరేజర్స్ అలాంటివన్నీ సెపరేట్ సెపరేట్ గా పెట్టుకోవచ్చు. బాగుంది, కంఫర్టబుల్ గా ఉంది అండ్ బాక్స్ చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఇక్కడ క్లిప్ లాగా ఉంది అనమాట దీని లాక్. సో ఇలా ఉంది, సో ఇలా అనమాట. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, బ్లూ ఉంది, పింక్ ఉంది, రెడ్ ఉంది. బట్ నాకు రెడ్ కొంచెం కలర్ఫుల్ గా అనిపించింది, బ్రైట్ గా ఉంది. సో అందుకని రెడ్ కలర్ తీసుకున్నాను. చాలా బాగుంది ఇది కూడా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 119 rupees. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ నాకు చాలా ఇష్టం అనమాట. హాసిని కోసం తీసుకున్నాను లాస్ట్ టైం, బ్లాక్ కలర్ తీసుకున్నాను. బట్ పిట్టు ఊడగొట్టేసాడు అనమాట, ఇది ఊడిపోయింది, లాగేశాడు. అండ్ దీన్ని లిడ్ కూడా పాడైపోయింది అనమాట, అందుకని ఇది తీసుకున్నాను. ఇదైతే మనకి బ్యాక్ ప్యాక్ లో కానీ లేదంటే స్లింగ్ బ్యాగ్ లో కానీ వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. ఊరికెళ్ళా బయటకు వెళ్తాం కదా, సో అప్పుడు వాటర్ తీసుకుందాన్ని పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. దానికి అలవాటు అలాగా, అప్పటికప్పుడు వాటర్ కావాలంటే రావు కదా. సో దాన్ని క్యారీ చేస్తుంది అనమాట, ఎప్పుడు ఒక చిన్న బాటిల్తో వాటర్ తీసుకొస్తుంది. సో తన కోసం ఇది. ఇది వస్తే పింక్ కలర్లో ఉంది, చాలా బాగుంది. ఈ క్వాలిటీ సూపర్గా ఉంటుంది. బాటిల్ అయితే నాకు చూడగానే చాలా నచ్చింది. అండ్ క్యారీ చేయడానికి ఇలా కూడా ఉందనమాట థ్రెడ్. సో ఇది. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి 100 ఉంది. అండ్ డిమార్ట్ ప్రైస్ వచ్చేసి 89 rupees. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లంచ్ బాక్స్ తీసుకున్నాను. సో చాలా బాగుంది బాక్స్ అయితే. హాస్నిక్కి నేను స్టీల్ లంచ్ బాక్స్ తీసుకుందామని చూస్తున్నాను, బట్ అన్ని చాలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట, అందుకని నేను తీసుకోలేదు. తనకు బ్యాగ్లో పెట్టడానికి సరిపోదు, 2 boxes 3 boxes అలా ఉంటే. అండ్ దానికి బ్యాగ్ కూడా వస్తుంది, ఇంకా అవన్నీ పెట్టి బ్యాగ్లో పెట్టి చాలా బరువు అయిపోతుంది. సో లేదంటే ఇంకా మనం సపరేట్గా ఇంకో బ్యాగ్లో పెట్టేయాలి, చేతిలో క్యారీ చేయాలను. సో కష్టమైపోతుంది కదా పిల్లలకి, అందుకని ఇలాంటివి తీసుకున్నాను. సో ఇలా ఉంది ఓపెన్ చేస్తే. సో బాక్స్ అయితే ఇలా ఉంది ఓపెన్ చేస్తే, లోపల స్టీల్ అన్నమాట. సో ఇలా ఉంది. అండ్ యాక్చువల్గా ఇంకా ఉందన్నమాట ఈ వీడియో, బట్ అక్కడికి ఎండ్ అయిపోయింది, నేను చూసుకోలేదన్నమాట. మధ్యలో బిట్టు వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడిచ్చారు. సో అప్పుడు నేను పాజ్ పెట్టాను, ఇంకా నేను మళ్ళీ ప్లేన్ కూడా మర్చిపోయాను. అది ప్లే అవుతుంది కదా అనుకోండి, ఇంకా అన్ని చూపించేశాను. బట్ ఇప్పుడు చూసుకుంటే అర్థం అవుతుంది అనమాట, అది రికార్డ్ అవ్వలేదు. సో ఇంకా నేను నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేసేస్తున్నాను, ఇడ్లీ పెడుతున్నాను. చెప్పాను కదా హాసిని ఇడ్లీ సాంబార్ అడిగింది అని. సో ఇంకా తన కోసం ఇడ్లీ అనమాట, మా అందరికి కూడా చాలా ఇష్టము. ఇంకా బిట్టుకి అయితే ఇది కూడా పెట్టేసేయచ్చు కదా. సో ఇంకా అందరికీ ఇడ్లీ సాంబారే. సో చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. అండ్ ఎంత కావాలో అన్నే పెట్టుకుంటాను నేను, ఎక్కువ పెట్టను ఎందుకంటే నైట్ కదా వేస్ట్ అయిపోతాయి మార్నింగ్కి. సో ఇంకా మాకు ఎన్ని ఇడ్లీస్ కావాలో అన్ని ఇడ్లీస్ పెట్టేశాను. అండ్ ఇంకా హాసినికి డిన్నర్ ఇచ్చేస్తున్నాను అనమాట, అండ్ బిట్టుకి కూడా పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా మేము కూడా తినేస్తాము. సో హాసిని అయితే ఎంత ఇష్టమైనా కూడా చాలా తక్కువ క్వాంటిటీలో తింటుంది. ఇడ్లీ అయితే ఆ 2 idlis సాంబార్ కాబట్టి తింటుంది అనమాట. చట్నీ అయితే 1.5 idlis తినేసరికి అయిపోతుంది. అండ్ దోశ అయితే ఒక్కటే తింటుంది, పూరి అయితే అస్సలు తినదు. అసలు నిజంగా హాసినితో బ్రేక్ఫాస్ట్ విషయంలో చాలా కష్టం అయిపోతుంది. సో ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయింది, చూడండి ఎంత యమ్మీగా ఉందో, మీరు కూడా ట్రై చేయండి. సో నా స్టైల్లో సాంబార్ ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. అండ్ ఇంకా మా డిన్నర్ కూడా అయిపోతుంది అనమాట, ఇంకా టీవీ చూస్తూ ఉన్నాము, జబర్దస్త్ మిస్ అయ్యామన్నమాట. సో మిస్ అయిన ఎపిసోడ్ ఇలాగా యూట్యూబ్లో పెట్టుకుని చూస్తాం మేమైతే. సో ఫ్రెండ్స్, నా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి, మీరు మిస్ కాకుండా నా వీడియో చూడగలుగుతారు. సో కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు, మీకు వీడియో నచ్చిందా లేదా అని. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.